శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా సతివేడు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి ఆలయంలో వెలిసి ఉన్న మృత్యుంజయ శివలింగ ఆలయంలో వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. రుద్రాభిషేకం, లింగోద్భవ అభిషేకం, సుగంధ ద్రవ్యాల అభిషేకం, పంచామృత అభిషేకం, సహస్రనామార్చన, బిలవార్చన వంటి పూజలు శాస్త్రోక్తంగా ప్రధాన అర్చకులు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. వచ్చిన వందలాది మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. రాత్రికి హరికథా కాలక్షేపం ఉంటుందని పట్టణంలోని ప్రజలందరూ పాల్గొనవలసిందిగా ప్రధాన అర్చకులు రవిస్వామి కోరారు. ఈరోజు బ్రహ్మాండమైన మహాశివరాత్రి సందర్భంగా మన సత్యమేడు కళ్యాణ వీరభద్రస్వామి ఆలయమునందు విశేషంగా పూజలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా 8 రోజులు ఈ పూజలు నిర్వహిస్తున్నాము. శివరాత్రిని పురస్కరించుకొని ముందు రోజు మహాప్రదోషం 422వ ప్రదోషం, ఈ ప్రదోషము మొదలై 422 సార్లు ప్రదోషము చేశాము. ఈ ప్రదోషం 422వ ప్రదోషం బ్రహ్మాండంగా జరిగింది. మళ్ళా ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉదయం నుంచి భక్తులకి వారి సొంతంగా వారి చేతులతోనే పాలాభిషేకం, ఉదయం మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రహ్మాండంగా వాళ్లే స్వామివారికి స్వయంగా పాలాభిషేకం చేసి భక్తులు కోరిక అభిషేకించుకున్నారు స్వామివారిని. మధ్యాహ్నం నుంచి స్వామివారిని అలంకరిస్తాము. రాత్రి సాయంత్రం 6 గంటలకు టీటీడీ వారి దేవస్థానం చే హరికథా కాలక్షేపం పాఠక చేరి ఉంటుంది. మళ్ళా రాత్రి ప్రతి శివరాత్రికి రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ అభిషేకం నిర్వహిస్తాము. 21 ద్రవ్యములతో విశేషమైన అభిషేకం అది. 21 ద్రవ్యములతో చేస్తాము అభిషేకము. లింగోద్భవ పూజ రాత్రి 12 గంటలకు మొదలై 3 గంటల వరకు జరుగుతుంది. ఆ అభిషేకం అయిన తర్వాత స్వామివారిని సింగారించుకొని ఉదయం మళ్ళా 6 గంటలకు ఉదయం అభిషేకం నిర్వహిస్తాము. తదుపరి పక్కరోజు మహా అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. స్వామివారిని అన్నముతో అభిషేకించి అన్నముతో అలంకరణ చేసి విశేషంగా అన్నాభిషేకము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. మళ్ళా 3వ రోజు శివరాత్రిని